అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియో అనేది చాలా బాగుంటుంది మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు వాత నొప్పులు సర్వ రకాల నొప్పులతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వీడియోలో కనుక నేను చెప్పినట్టు మీరు చేశారు అంటే ఏ వయసులో వారైనా సరే స్త్రీ పురుషులు కానివ్వండి యుక్త వయసు నుంచి వృద్ధులు దాకా ఎవరైనా సరే మోకాల నొప్పులు ఏ నొప్పులతో మీరు బాధపడుతున్నా ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేస్తే నొప్పులని క్షణాల్లో తగ్గిపోతాయండి అయితే నా యొక్క చిన్న వినపం ఏంటంటే దయచేసి ఈ విషయాలు ఆరోగ్యానికి సంబంధించినాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏదో చూసాం కొంచెం అన్నట్టుగా మీరు చేయొద్దండి ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి నేను కూడా నిదానంగా స్పష్టంగా చెప్పాలి మీరు కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఏదో హడావుడిగా చూసి మాకు ఎలా పడితే అలా చేసి ఫలితాలు రాక మళ్ళీ బాధపడొద్దు మమ్మల్ని నిందించవద్దు ఇది వాస్తవం అండి అయితే నేను ఎంతో కాలంగా ఈ ప్రకృతిలో తిరుగుతూ నిత్యం కూడా చెట్లు ఔషధ మొక్కలు అలాగే మొక్కలు వేర్లు వాటి యొక్క ఉపయోగాలు నేను చెప్తూ ఉంటాను గతంలో చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేశానండి భవిష్యత్తులో కూడా నేను చాలా మంచి వీడియోస్ అయితే చేస్తూ చేస్తాను మీరైతే ఏదైనా సరే మీరు ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఏదైనా రోగాన్ని దాచుకోకూడదండి సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారాన్ని మనం గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టుగా చె చెప్పుకోవాలి పది మందికి ఎందువల్లంటే మన సన్నిహితులకి మన సమస్యను చెప్పుకోవడం ద్వారా వారు మంచి సలహా అయితే ఇస్తారు ఇది పెద్దలు చెప్పిన మాట అలాగే నన్ను కూడా మీ సన్నిహితులుగా మీ స్నేహితులుగా భావించి మీకున్న సమస్య మీరు ఎంతో కాలంగా బాధపడుతున్న సమస్యని ఈ వీడియో రూపంలో కామెంట్ అయితే రాయండి నేను దాన్ని పరిశీలించి మంచి ఒక పరిష్కార మార్గాన్ని వీడియో రూపంలో అందిస్తాను మీరు ఆ చిట్కాని చేసుకోండి పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండండి గతంలో చాలామందికి చెప్పాను వారు ఇప్పుడు ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఇప్పుడు మోకాల నొప్పులకు సంబంధించి ఒక మంచి చిట్కానైతే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు చూడండి జిల్లెడు చెట్టు మరి ఈ జిల్లెడు చెట్టు పేరు వినగానే లేదా దీన్ని చూసినా భయపడతారు అమ్మో మరి ఆ పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి కదా అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుందండి ఇది వాస్తవమే మరి జిల్లెడ పాలు కళ్ళల్లో పడితే ప్రమాదమే కానీ మనం కొంచెం జాగ్రత్త వహించి ఆ పాలు కళ్ళల్లో పడకుండా చూసుకొని గనక ఈ చెట్టును ఉపయోగించుకున్నట్లయితే ఈ చెట్టు యొక్క పూలు ఆకులు బెరడు వేర్లు అంతా అవసరమే ఔషధమే సమూలం అంతా కూడా మరి జిల్లెల్లో రెండు రకాల జిల్లెడు ఉంటాయండి ఇది సాధారణ జిల్లెడు అలాగే ఇందులో తెల్ల జిల్లెడు కూడా ఉంటుంది మరి తెల్ల జిల్లెడిని సాక్షాత్తు దేవతా వృక్షంగా చెప్తూ ఉంటారు అలాగే తెల్ల తెల్ల జిల్లెడు అనేది ఇంట్లో కూడా వేసుకుంటూ ఉంటారు చాలామంది అంటే వాళ్ళ యొక్క పెరట్లో వేసుకుంటూ ఉంటారు ఎందువల్లంటే జిల్లెడు చెట్టు ఉంటే ఆ ఇంటికి వాస్తు సమస్యలు ఉండవు అనేది ఒక వారి యొక్క నమ్మకం ఇప్పుడు చూడండి ఇది సాధారణ జిల్లెడు పూలు ఇలా ఉంటాయి మరి తెల్ల జిల్లుడికి పూలు తెల్లగా ఉంటాయి మనం ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇప్పుడు ఈ యొక్క జిల్లాని సంస్కృతంలో ఆర్కా అని అంటారండి మరి ఇప్పుడు ఇది మోకాల నొప్పులకి ఎలా పనిచేస్తుందో చూద్దామండి ఈ జిల్లెడు వాకుల్ని మూడు వాకులు తీసుకోండి మూడు వాకులు తీసుకున్న తర్వాత దీనిపైన అది చూడండి పౌడర్ పొట్టు లాంటి ఇలాంటివి ఉంటాయి అన్నమాట వెంటనే మీరు ఏం చేయవలసింది ఏంటంటే ఒక మంచి పొడి బట్టతో తుడవండి లేదంటే నీళ్లు పెట్టి కడి గడిగి పొడి బట్టతో తుడవండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ మూడు వాకులు తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలండి రోట్లో వేసి మరి ప్రతి ఒక్కరు కూడా రో రసం అనగానే సింపుల్గా అయిపోతుంది కదా అన్నట్టుగా మిక్సీలో వేస్తుంటారు అలా మిక్సీలో ఎప్పుడు కూడా వేయొద్దండి ఎప్పుడైనా సరే ఆయుర్వేదానికి సంబంధించి కనుక మన మిక్సీల్లో వేస్తూ ఉన్నట్లయితే ఆ మిక్సీలో ఉన్న యొక్క వేడికి దీని యొక్క ఆయుర్వేద ఔషధాలు గుణాలు హరించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి అలా మిక్సీల్లో పొరపాటును కూడా మీరు వేయకూడదనమాట కొంచెం ఆలస్యమైన దీన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాల్సిందే ఇప్పుడు ఈ రసాన్ని మీరు పక్కన పెట్టుకోండి తర్వాత ఈ రసం ఎంతైతే ఉందో అంత నువ్వుల నూనె మంచి స్వచ్ఛమైన కల్తీ లేని నువ్వుల నూనె మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ నువ్వుల నూనె ఒక బాండీలో వేసి కొంచెం వేడి చేయండి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు వెంటనే ఈ యొక్క జిల్లెడ ఆకుల యొక్క రసాన్ని ఆ యొక్క నువ్వుల నూనెలో వేసి బాగా మంట పెట్టి దీన్ని వేడి చేస్తూ ఉండాలి ఎంతవరకు అంటే ఈ జిల్లెడ ఆకుల రసం పూర్తిగా ఇంకిపోయి ఆ నువ్వుల నూనె మాత్రమే మిగలాలి ఇప్పుడు నువ్వుల నూనె మిగిలిన తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కలిపి దీన్ని మోకాల పైన కీళ్ళ నొప్పులపైన జాయింట్ నొప్పులపైన రాస్తూ ఉండాలి మరి ఇలా చేయడం ద్వారా ఎలాంటి నొప్పులు ఉన్నా ఏ వయసులో వారికి ఎలాంటి సర్వ నొప్పులు ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇది మరొక మరొక భర్తలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఎలా అంటే ఈ ఆయిల్ కాకుండా ఈ ఆకుల్ని మూడు ఆకులను తీసుకోండి వీటిని శుభ్రంగా పొడి బట్టతో తుడిచి ఎందువాలంటే ఆ పౌడర్ ఉంటుందన్నమాట పొడి బట్టతో తుడిచి నువ్వుల నూనె కొంచెం దీనిపైన రాసి ఈ యొక్క ఆకుల్ని వెచ్చగా చేయాలి వెంటనే ఈ వెచ్చగా అయిన ఆకుల్ని నొప్పుల నొప్పులపైన నొప్పుల పైన జాయింట్ పైన రా వేసి కడుతూ ఉండాలండి దీన్ని రాత్రి సమయంలో మాత్రమే ఈ యొక్క పనిని చేయాలి మరి ఇలా చేసినా కూడా అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి ఇంకా ఇది మోకాళ్ళ నొప్పులకి నొప్పులకి జాయింట్ నొప్పులకే కాకుండా ఈ యొక్క ఆకుల రసం అనేది చర్మ రోగాలకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మరి ఇది ఎలాగ చర్మ రోగాలకి పనిచేస్తుంది అంటే ఈ ఆకుల్ని బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం పల్చగా పసుపు కలిపి ఎక్కడైతే చర్మ రోగాలు గజ్జి తామర దురదలు లేదంటే సంఖల్లో కానివ్వండి లేదంటే ప్రైవేట్ పార్ట్ పైన కానివ్వండి గజ్జుల్లో కానీ ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నారో అక్కడ ఈ యొక్క ఆకుల పసుపు రసాన్ని కలిపి రాస్తూ తర్వాత కడుగుతూ ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యలు చర్మ వ్యాధులు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క ఆకుల రసం అనేది చెవిపోటు సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే వారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎలాగంటే ఈ యొక్క ఆకుల రసాన్ని తీసుకొని ఇందులో బియ్యం కడిగిన నీళ్ళు కలపాలండి అంటే ఆకుల రసం ఎంతైతే ఉందో అంత మాత్రమే కలపాలి సమానంగా ఇప్పుడు చెవిలో ఒక నాలుగు చుక్కలు లేదంటే ఐదు చుక్కలు వేస్తూ ఉన్నట్లయితే ఏ వయసులో వారికైనా సరే పిల్లలకు కూడా చెవిపోటు చెవి నొప్పితో సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇలా చేస్తే ఆ చెవి నొప్పి చెవిపోటు వెంటనే తగ్గిపోతుందండి ఇంకా దీని పాలు అనేది చాలా చాలా బాగా పనిచేస్తాయి ఎలా అంటే ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నట్లయితే వీటిని మంగు మచ్చలు అంటారు మరి ఈ సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఈ యొక్క జిల్లడ పాలు తీసుకోవాలి ఈ పాలలో కొంచెం పసుపు కలిపి ముఖం పైన మచ్చలపైన రాస్తూ తర్వాత సబ్బు పెట్టి ఒక రెండు గంటల తర్వాత కడుగుతూ ఉండాలండి మరి ఇలా చేస్తే మంగు మచ్చలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అయితే ఇక్కడ ఏంటంటే జాగ్రత్త కళ్ళల్లో పసుపు కానీ పాలు కానీ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఇది కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి ఈ పాలు ఎలా అంటే కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకొని కొంతమంది బాధపడుతూ ఉంటారు వెంటనే ఏంటంటే పిన్నిస్ సూర్య తీసుకుని కొడతారు ఆ ముళ్ళు తీయటం కోసం అలా చేయడం చేయటం వల్ల సేఫ్టీకి అయ్యే అవకాశం ఉంది అలా ఎప్పుడు చేయొద్దండి ఎప్పుడైతే ముళ్ళు గుచ్చుకుందో ఆ ప్రాంతంలో రాత్రి సమయంలో పడుకునే ముందు జిల్లెడు పాలను తీసుకొని ఆ పాలని ఆ కుచ్చుకున్న ప్రాంతంలో అలా పాలు అలా పొడవాలి అంటే ఆ పాలు కుచ్చుకున్న బెజ్జంలోకి వెళ్ళే విధంగా చేయాలన్నమాట చేసి పడుకోండి ఉదయం కల్లా ముళ్ళు దానికైతే బయటకు వస్తుందండి ఈ పాలు అనేవి కాలంలో గుచ్చుకున్న ముళ్ళుని ఉబ్బికి బయటికి తీసుకొస్తుంది అనమాట అంత శక్తి ఈ జిల్లెడు పాలల్లో ఉంది మరి జిల్లెడు చెట్టు అంటే భయం అనేది మనసులోని తీసేయండి ఇది ఒక మంచి ఔషధం మొక్క కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టుని కొంతమంది ఇళ్లలో వేసుకుంటారు అంటే తెల్ల జిల్లెడు అండి ఈ జిల్లెడుని కాదనమాట ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి అందరికీ నమస్తే